హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ తెలుగు టెక్నాలజీ. ఇవాళ వీడియోలో మనం కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ అలాగే యాప్స్ మీద మాట్లాడుకుందాం అనమాట. సో ఇలాంటి వీడియో చేసి చాలా రోజులు అయిపోయింది అనమాట. సో ఇవాళ మళ్ళీ ఇలాంటి వీడియో చేస్తున్నాను. సో ఇవాళ వీడియోలో మనం చెప్పుకోబోయే ట్రిక్స్ ఏంటంటే, ఆల్రెడీ మీరు ప్రో యూజర్ అయితే అయి ఉండొచ్చు, కాకపోతే ఈ ట్రిక్స్ మీరు విన్న తర్వాతకి మీరు అల్ట్రా ప్రో మ్యాక్స్ యూజర్ అయితే అవుతారు అనమాట. సో అంత బాగుండే ట్రిక్స్ అనేవి స్కిప్ చేయకుండా వీడియో ఎంతక చూడండి, అప్పుడు మీకు క్లారిటీగా అర్థమవుతాయి అనమాట. సో అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చి వీడియో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో కంటిన్యూ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఎందుకంటే నాకు కూడా కొంచెం మోటివేషన్ అయితే ఉంటుంది అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఇందులో ఫస్ట్ ట్రిక్ వచ్చరికి ఏంటంటే, చాలా మందికి అంటే మనకి ఏదో ఒక బిజీ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు కావచ్చు, ఏదైనా ఒక వర్క్లో ఉన్నప్పుడు మనకి అందరూ ఫోన్ చేస్తూ ఉంటారన్నమాట. సో ఒక పర్టికులర్ పర్సన్ కావచ్చు, మీ బ్రదర్ కావచ్చు, సిస్టర్ కావచ్చు, లేకపోతే ఫ్రెండ్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. సో ప్రతిసారి మనం బ్లాక్ చేయడం అలానే ఫ్లైట్ మోడ్లో పెడితేనేమో మిగతా వాళ్ళకి కావాల్సినవి అయితే మనం మిస్ అయిపోతాం అనమాట. సో దీనికోసం ఒక ట్రిక్ అయితే తీసుకుని వచ్చారనమాట. సో ఎవరికి కాంటాక్ట్ అంటే స్పెసిఫిక్గా ఒక కాంటాక్ట్ అయితే ఉంటుంది కదా, సో ఎవరి కాల్ అయితే మనకి రాకూడదు అని మనం అనుకుంటాము. సో ఆ కాంటాక్ట్ అనేది ఓపెన్ చేయండి. కాంటాక్ట్ అనేది ఓపెన్ చేస్తే మనకి పైన రెండు డాట్స్ అయితే కనిపిస్తాయి. సో అక్కడ క్లిక్ చేస్తే మీకు అక్కడ డైవర్టెడ్ వాయిస్ మెయిల్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే మీరు ఆ ఆప్షన్ మీద క్లిక్ చేస్తారో, సో ఆటోమేటిక్గా అవతల ఎవరైతే మనం అలా చేసామో మనకి ఎటువంటి కాల్స్ అయితే వాళ్ళ దగ్గర నుంచి రావాలన్నమాట. సో మనం ఫ్లైట్ మోడ్లో పెట్టాల్సిన అవసరం లేకుండానే సో కాల్ని అయితే రాకుండా చేయొచ్చు అనమాట. సో ప్రతిసారి బ్లాక్ చేయడం, అన్బ్లాక్ చేయడం, ఫ్లైట్ మోడ్లో పెట్టడం ఇవంతా తలనొప్పి అయితే ఉంటుంది అనమాట. జస్ట్ ఒక చిన్న ట్రిక్ అయితే ఇలా చేయొచ్చు. ఫ్రెండ్స్, నెక్స్ట్ ట్రిక్ వచ్చరికి వాట్సాప్ గురించి. సో వాట్సాప్లో మనకి కొత్తగా కొన్ని ఫీచర్స్ అయితే వచ్చాయి కదా. సో అందులో ఒక ట్రిక్ వచ్చరికి మన ప్రొఫైల్ని కావచ్చు, స్టేటస్ని కావచ్చు, పర్టికులర్గా ఒక పర్సన్ చూడకుండా మాత్రమే అయితే మనం హైడ్ చేసుకోవచ్చు అనమాట. ఇంతకుముందు వేరేలా ఉండేది అనమాట సో ఈ ఫీచర్ అనేది. సో మనం స్పెసిఫిక్గా ఒక కాంటాక్ట్ని హైడ్ చేయడం అయితే కుదరదు. సో ఇప్పుడైతే ఆ ఆప్షన్ అయితే వచ్చిందనమాట. సో మీరు ఎప్పుడైతే అకౌంట్ ప్రైవసీలోకి వెళ్తారో అక్కడ మీకు కనిపిస్తుంది కదా. సో ప్రొఫైల్ కూడా కావచ్చు, స్టేటస్ కావచ్చు, సో అబౌట్ కావచ్చు, ఎవరైతే చూడకూడదని మీరు అనుకుంటారో ఒక స్పెసిఫిక్ కాంటాక్ట్ ఉంది కదా. సో ఆ కాంటాక్ట్ మీరు సెలెక్ట్ చేసుకొని మీరు దాని మీద క్లిక్ చేస్తే సో ఆ డీపీ అనేది అందరికీ కనిపిస్తుంది. సో ఆ ఒక వ్యక్తికి తప్ప, ఎవరైతే మనం కనిపించకూడదు అనేసి మనం చేసామో, సో వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళందరికీ కనిపిస్తుంది అనమాట. సో ఇట్లా మీ యొక్క ప్రైవసీకి అయితే ఇంకొంచెం ప్రయారిటీ అయితే ఇవ్వచ్చు అనమాట. అంటే మీరు ఎవరు చూడకూడదు ప్రొఫైల్ని, స్టేటస్ని ఎవరు చూడకూడదు అనుకుంటే మాత్రం మీరు అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, నోటిఫికేషన్స్ అనేవి ఎప్పుడు మనకు తలనొప్పి తెప్పిస్తాయి అనమాట. సో మనం పడుకున్నది కావచ్చు, ఏదైనా వర్క్లో ఉన్నప్పుడు కావచ్చు, ఏదో ఒక పని చేసినప్పుడు మనకి ప్రతిసారి ఏదో ఒక నోటిఫికేషన్స్ అనేవి మనకి వస్తూనే ఉంటాయి అనమాట. సో ఎస్పెషలీ మనకి షాపింగ్ యాప్స్ ఉండేవి. సో మనం ఏదైతే మింత్రా కావచ్చు, ఇలాంటి షాపింగ్ యాప్స్ కావచ్చు, ఇంకేదైనా అదర్ యాప్స్ ఉంటాయి, వాటి నుంచి ఎక్కువ మనకి ఈ నోటిఫికేషన్స్ అనేవి వస్తుంటాయి అనమాట. సో ప్రతిసారి టింగ్ టింగ్ అనేసి ఒక సౌండ్ వేసుకొని తలనొప్పి తెప్పిస్తూ ఉంటాయి అనమాట. సో వీటి కోసం అయితే వచ్చిన ట్రిక్ అయితే ఉందన్నమాట. సో మీరు ఏదైతే ఎక్కువ నోటిఫికేషన్ వస్తారో యాప్ నుంచి, సో దాని యాప్ ఇన్ఫోలోకి వెళ్తే అక్కడ మీకు నోటిఫికేషన్స్ అనే ఆప్షన్ అయితే ఉందన్నమాట. సో అందులోకి వెళ్తే మీకు అక్కడ చాలా రకాలుగా అంటే మనకి డీల్స్ గురించి కావచ్చు, మిగతా రిమైండర్స్ కావచ్చు, ఇవన్నీ కనిపిస్తాయి అనమాట. సో అందులో మీకు ఏవైతే అవసరం ఉంటాయో సో వాటిని మాత్రమే ఆన్ చేసుకోండి, మిగతా అన్నిటి మీరు ఆఫ్ తీసి పెట్టుకున్నారనుకోండి. సో మీకు ఆ వాటి ఏదైతే అవసరమో వాటి నుంచి మాత్రమే మనకి నోటిఫికేషన్ వస్తాయి తప్ప, ఏవైతే మనకి అన్నెసెసరీ నోటిఫికేషన్స్ ఉంటాయో సో అవైతే రావన్నమాట. సో ఇట్లా మీరైతే ఈ నోటిఫికేషన్స్ బాధ నుంచి అయితే విముక్తి అయితే పొందొచ్చు అనమాట. సో వీడియో కంటిన్యూ చేయబో ముందు సో వీడియోని ఒక లైక్ చేయండి, అలాగే ఫస్ట్ టైం వీడియో చూసి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకున్న వీడియో కంటిన్యూ చేయండి. అలా ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్, ఫోర్త్ ట్రిక్ వచ్చరికి ఏంటంటే, మన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లో మనం హైలైట్స్ అనేవి క్రియేట్ చేసుకుంటాం అనమాట. సో మనకి నచ్చినవి మనం హైలైట్స్ అయితే యాడ్ చేసుకుంటూ ఉంటాం అనమాట. అయితే ఇక్కడ ఒక చిన్న ట్రిక్ అయితే ఉందన్నమాట. సో మనం హైలైట్స్ని యూజ్ చేసి ఒక రీల్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో దానికోసం మీరు ఏదైతే ఒక హైలైట్స్ ఉన్నాయో సో హైలైట్స్ అనేవి ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసిన తర్వాత అక్కడ మీకు క్రియేట్ అనే ఆప్షన్ ఉంటుంది అనమాట కింద. సో దాని మీద మీరు క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అంటే ఏవైతే మనం పెట్టిన హైలైట్ ఉందో దానికి తగ్గట్టుగా అదే సాంగ్ సెలెక్ట్ చేసుకుంటుంది. సో అలాగే దానికి తగ్గట్టుగా అదే వీడియో క్లిప్స్ అనేవి ఎడిట్ చేస్తుంది అనమాట. సో కావాలంటే మీరు ఎడిట్ కూడా చేసుకోవచ్చు, సాంగ్ మార్చుకోవచ్చు, అలాగే ఆ క్లిప్స్ని ఎంత టైం ఉండాలి కూడా రెడ్యూస్ చేసుకోవచ్చు అనమాట. సో దాన్ని క్రియేట్ చేసుకుని మీకు ఒక సొంతంగా ఒక రీల్ అయితే తయారు చేసుకోవచ్చు అనమాట. సో మన హైలైట్స్ని యూజ్ చేసి సో ఈ ట్రిక్ అనిపిస్తుంది కూడా కామెంట్ చేయండి. సో లాస్ట్ ట్రిక్ వచ్చేసరికి మనకి గూగుల్ మ్యాప్స్ గురించి. సో ఇలాంటి ఒక సెట్టింగ్ అనేది మన గూగుల్ మ్యాప్స్లో ఉందని సో ఇంతవరకు మీకు కూడా తెలుసుండకపోవచ్చు ఈ వీడియో చూసే వరకు. సో అదేంటంటే మీరు ఎప్పుడైతే అంటే చాలా రకం అంటే మనం ఏదో ఒక పని మీద ఏదో ఒక ప్లేస్కి అయితే వెళ్తూ ఉంటాం అనమాట. సో ప్రతిసారి మనం పొద్దున్నేసిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునే వరకు ఏదో ఒక ప్లేస్కైనా మనం వెళ్తూ ఉంటాం. అక్కడ గూగుల్ మ్యాప్స్లో మనం ఏ ప్లేస్కి వెళ్ళామనేది మనకి ఇతరులు లొకేషన్తో సహాయంతో చూపిస్తుంది అనమాట. సో ఈ ట్రిక్ ఎవరికి తెలిసి ఉండదు. సో ముందుగా మీరైతే గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేయండి. సెట్టింగ్స్లో కదా ప్రొఫైల్ సెట్టింగ్స్ ఉంటుంది, అందులోకి వెళ్తే అక్కడ మీకు యువర్ టైం అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట. సో అందులోకి వెళ్తే మీరు అంటే ప్రతిరోజు ఎక్కడికి వెళ్తున్నారు, ఎక్కడ తిరుగుతున్నారు, లొకేషన్ కనిపిస్తుంది, టైం కనిపిస్తుంది, ఎన్నిసార్లు వెళ్ళారు కూడా కనిపిస్తుంది అనమాట. సో అట్లా మీరు ఆ మంత్ మొత్తంలో ఏ రోజు ఎక్కడికి వెళ్ళారు, ఎన్ని రోజులు ఎక్కడ ఉన్నారు మొత్తం అయితే మీరు అక్కడ నుంచి తెలుసుకోవచ్చు అనమాట. సో మీరు ఒకవేళ మీ ఫ్రెండ్స్కి కావచ్చు, మీ జీఎఫ్ ఎవరిదైనా, మీరు ఎవరిదైనా కావచ్చు, ఎవరైనా లొకేషన్ అనేది మీరు ఎవరు ఎక్కడెక్కడ తెలుతున్నారు, ఎక్కడికి తిరుగుతున్నారు అని తెలుసుకోవాలనుకుంటే మాత్రం సో ఈ ట్రిక్ అయితే మీకు బాగా పనిచేస్తుంది అనమాట.
సో ఇది ఫ్రెండ్స్ వీడియో మీకు ఏమాత్రం ఇంట్రెస్ట్ ఉంటే వీడియోకి ఒక లైక్ చేసుకోండి, అలాగే మీకు ఈ ట్రిక్స్ లో ఏ ట్రిక్స్ బాగా నచ్చిందో దాన్ని కూడా కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. సో నాకైతే ఈ గూగుల్ మ్యాప్ ఈ ట్రిక్ అయితే బాగా నచ్చింది. సో మీకు కూడా ఏది నచ్చిన అది కూడా కామెంట్ చేయండి. ఇదే ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేసి నోటిఫికేషన్ ఆల్ పెట్టండి, ఎందుకంటే నేను ఒక కొత్త వీడియో అప్లోడ్ చేయడం నోటిఫికేషన్ పొందొచ్చు అనమాట. అండ్ సరే, జై హింద్.